గీత యువి కలిసి ఇదివరలో భలే భలే మగాడు అనే సినిమా తీశారు. అది బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. దాని తర్వాత మళ్ళీ మారుతితోటి ఇదే జంట బ్యానర్స్ మళ్ళీ ఇంకొక మంచి సినిమా తీయాలని చెప్పి ఒక మూడు సంవత్సరాలు అవుద్దా అది రిలీజ్ ప్రయత్నించి ఇప్పటికీ మారుతికి ఇప్పటికి మాకు తీయాలన్నది అది దొరికిందనమాట. అంటే దాన్ని ఇండైరెక్ట్గా మారుతి డేట్లు దొరికినాయి అన్నమాట. మారుతికి ఒక ప్రత్యేకమైన ఒక స్టైల్ ఉంది, ఒక మంచి మెసేజ్ ఉన్నది. చాలా సరదాగా దాన్ని అంటే మనకు టైం తెలియకుండా ఎక్కడ బోరు కొట్టకుండా నవ్వుతా సరదాగా తీసుకెళ్ళిపోయి ఆ మెసేజ్ మనలోకి వెళ్ళేలాగా చూసే ఒక నేర్పరితనం బహు కొద్ది మందిలో ఉంది. అందులో మన మారుతి ప్రథమ శ్రేణిలో ఉంటాడు. ఇది కథ మెయిన్గా ఎన్ఆర్ఐస్ గురించి చెప్పిన కథ. ఎన్ఆర్ఐస్ చాలా ఆనందపడతారు, కొంతమంది బాధపడతారు. అటువంటి పెక్యులియర్గా చేసిన కథ. ఇందులో మనకి మెసేజ్లు అన్నిటికన్నా కూడా మన ఎన్ఆర్ఐస్ ఎంత బాధపడుతున్నారు, అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వలేక వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, వీటి మీద అమెరికాలో కూడా కొంత షూటింగ్ చేశారు, దాని మీద తీశారు. ఇక దీని గురించి మిగతా చెప్పాలంటే మాకు ఏ బాధ లేకుండా మమ్మల్ని నిర్మాతలుగా అలా ఉంచి మొత్తం బాధ్యత తన చేసుకుని తీసిన మారుతి ఎక్కువ వివరాలు చెప్పగలడు. నేను చెప్పవలసి వస్తే మన హీరో హీరోయిన్లు ఇద్దరు నాకు చానాల తర్వాత మా వాడు సినిమా చేస్తున్నాడు గీతాలో 2 సంవత్సరాలు అంటే పాపం అతను తప్పేమీ లేదు, మనమే సరైన కథ దొరికి నువ్వు చెయ్యనంటే ఎప్పుడు రెడీగా ఉన్నాడు. రాశి తిట్టమో చానాల నుంచి చేయాలనుకుంటున్నాం, కుదరట్లేదు, ఒక సందర్భం వచ్చింది. రాశి క్యారెక్టర్ మట్టుకు అదిరిపోయే క్యారెక్టర్ చాలా బాగా చేస్తుంది ఈ మధ్యకాలంలో. ఇంకా రాబోయే 2020లో ఇంకో క్యారెక్టర్ ఉంది, చాలా మంచి క్యారెక్టర్ అది. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా ఛానల్. టు ఫిల్మ్ జల్సా.